మనుష్యునకు ఉండవలసిన లక్షణం. ఓసారి అలా పై పైన చదివేస్తే విని సంతోషపడిపోయితే అంతకన్నా లోతుగా తెలుసుకుందామనేటటువంటి జిజ్ఞాస లేకపోతే వాడు సరి అయిన అధికారి కాడు అని గుర్తు వినడానికి. కాబట్టి ఆ ఉత్సాహము ఉన్నవారేనా మహాభారతం నాకేనా సంతోషం? వీళ్ళు అలా వింటారా? ఒక్కసారి సంక్షేపంగా చెప్పాడే. వాళ్ళన్నారు కాదు కాదు, అలా నువ్వు ఏదో పర్వం పర్వంలో ఇలా కదా, ఆదిపర్వం ఆదిపర్వం అంటే ప్రారంభం, ప్రారంభం అంటే ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా పాండవులు పుట్టారు, కౌరవులు పుట్టారు, వాళ్ళు పెద్దవాళ్ళేరా, అయిపోయింది ఆదిపర్వం, సోహాపర్వం అలా చెప్తే మేము ఒప్పుకోం. మాకు చాలా వివరంగా కావాలి అందులో. అబ్బో మాకు ఇన్ని, ఏదో అగ్నిహోత్రపు నెగడు దగ్గరికి వెళ్ళి కర్ర పట్టి తోస్తే ఒక్కసారి రవ్వలు పైకి రేగినట్టు నువ్వు చెప్పిన ఆదిపర్వం కథ వింటే మా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయో. అసలు ఆ శంతన మహారాజు ఏమిటి, ఆ భీష్ముడు ఏమిటి, పిల్లాడేమిటి, ఆ ప్రతిజ్ఞ చేయడం ఏమిటి, గంగ ఏమిటి, అష్టవసువులు ఏమిటి, శాపం ఏమిటి, వాడు భూమి మీద పుట్టడం ఏమిటి, గంగ పట్టుకెళ్ళి గంగలో బారేయడం ఏమిటి, ఎనిమిదో వాడు మహాపురుషుడు అవడం ఏమిటి, దీర్ఘకాలం ఉండడం ఏమిటి, పెళ్లి చేసుకోకపోవడం ఏమిటి, అది ధర్మ విరుద్ధంగా, ఇవన్నీ ఎలా జరిగాయి మాకు వివరంగా చెప్పు. అలా ఏదో చెప్పేసి అయిపోయిందంటే మేము ఒప్పుకోం. అంటే వాళ్ళకి జిజ్ఞాస ఉంది. చాలా సంతోషించాడు ఆయన. సంతోషించి ఆయన అన్నాడు, మీకు నేను తప్పకుండా అలాగే మహాభారతాన్ని వివరణ చేస్తాను, వినండి.